हाय फ्रेंड्स वेलकम टू अदिति टीवी ई रोज बिग फास्ट 8th डे बिग फास्ट सीजन 4 लो 8th डे लो अदे संडे फंडे मरी मन मन्मधुडु नागार्जुन होस्ट गा व्यवहरिस्तुन्न ई शो लो असलु एं जरिगिंदि अंदुलो 8th डे फंडे संडे अन्नारु कदा असलु एं जरिगिंदि अंटे हाउस लो चाला रकाल फिश लु कूडा बागा फालो चेशारु नागार्जुन गेम्स मात्रं अलागे डान्स तो बागा चित्तो कोट्टेशारु हाउस लो उन्न मेंबर्स अंदरू मरी डांस प्रोग्राम्स लो अंदरू बागा डांस चेस्ते अम्मा राजशेखर नी जड्जी गा व्यवहरिंचडं जरिगिंदी ई ओक्क डांस शो की अयिते दींट्लो देवी नागवल्ली मात्रं सूपर गा आड़ी डांस नी चित्तो कोट्टेसिंदी बागा आड़े असलु एट्ला अंटे डांस पर्फॉर्मेंस अब्बा अनिपिंचेला बागा गुरुतु ऑडियंस मात्रं मेप्पिंचिंदी तर्वात लास्ट अंड फाइनल गा गंगव्व अंड अम्मा राजशेखर మొత్తానికైతే డాన్స్ ని కూడా అంటే గంగవతో ఆడిచాడు అన్నమాట అమ్మ రాజశేఖర్ డాన్స్ ని మొత్తానికి అటు ఇటుగా చూస్తే గర్ల్స్ కి ఎక్కువ పాయింట్స్ బాయ్స్ కి తక్కువ పాయింట్స్ రావడం జరిగింది ఈ డాన్స్ షోలో తర్వాత ఎలిమినేషన్ నామినేషన్ రౌండ్ అప్ కూడా జరిగింది దానిలో ఎవరు సేవ్ అయ్యారు అంటే మొత్తానికి ఎవరెవరు అంటే మహబూబ్ సేవ్ అయ్యాడు తర్వాత అఖిల్ సేవ్ అవడం జరిగింది తర్వాత ఎలిమినేట్ అండ్ సేవ్ అయ్యింది ఇంకొక ఇద్దరు పర్సన్స్ ఉన్నారన్నమాట సూర్య కిరణ్ గారు అలాగే దివి అన్నమాట మొత్తానికైతే ఫస్ట్ లో ఎవరు మన మోనాల్ గర్జర్ ఇంటికి వచ్చిన వ్యక్తులకి వాటర్ ఇవ్వడం అలా సర్వ్ చేసి అందరినీ అట్రాక్ట్ చేసింది చాలా మందిని అలా ఫైనల్ గా ఒక ట్విస్ట్ చేశాడన్నమాట నాగార్జున గారు ఎలా అంటే వంట గదిలో నుంచి వాటర్ తెచ్చుకో మోనాల్ గజ్జర్ అని చెప్పడం వాటర్ తెచ్చుకోవడం జరిగింది మొత్తానికి ఈ ఎలిమినేషన్ అండ్ సేవ్ అయ్యే జోనర్ లో మాత్రం ఎవరికి ఇస్తావు మోనాల్ నువ్వు వాటర్ అంటే సూర్య డైరెక్టర్ సూర్యకిరణ్ గారికి నేను వాటర్ ఇస్తాను అనే ఇవ్వడం చెప్పడం జరిగింది అయితే చివరికి ఎలిమినేటెడ్ మాత్రం డైరెక్టర్ సూర్యకిరణ్ గారు ఎలిమినేట్ అవ్వడం జరిగింది ఆ విధంగా సూర్యకిరణ్ గారు బయటికి వచ్చేసారు హౌస్ లో నుంచి తర్వాత మన సూర్యకిరణ్ గారు డైరెక్టర్ కావడంతో హౌస్ లో కొన్ని డైరెక్షన్ పాయింట్స్ చేసినా కూడా హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా యానిమల్స్ కొన్ని పెట్టడం జరిగింది మొత్తానికైతే హౌస్ నుంచి బయటకు వచ్చిన డైరెక్టర్ సూర్యకిరణ్ హౌస్ లో తన డైరెక్టర్ దర్శకత్వ ప్రతిభ ఎలా చూపించాడో బయటకు వచ్చిన తర్వాత అంటే కొన్ని యానిమల్స్ ని పెట్టి ఎవరెవరికి ఎలా ఏమి సూట్ అవుతుందో అని నాగార్జున చెప్పగా సూర్యకిరణ్ బయటకు వచ్చిన తర్వాత ఆ యానిమల్స్ రూపంలో ఎవరెవరికి ఎలా సెట్ అయిందనే దర్శకత్వ ప్రతిభను చూపించి అతనికి ఈ విధంగా ఈ యానిమల్ కి వీరు ఈ యానిమల్ కి వీరు అనే దర్శకత్వ కోణంలో వాళ్ళకి సరిపడినంతగా ఒక యానిమల్ ని వాళ్ళకి ఇచ్చారు అదే విధంగా ఒక బిగ్ బాంబు ని కూడా వేయడం జరిగింది అది ఎవరికో కాదు దేవి నాగవల్లికి ఒక రోజు రెస్ట్ తీసుకోండి అని బిగ్ బాంబు ను వేసి వెళ్ళడం జరిగింది సూర్యకిరణ్ గారు డైరెక్టర్ సూర్యకిరణ్ గారు మొత్తానికైతే హౌస్ నుంచి డైరెక్టర్ సూర్యకిరణ్ గారు ఎలిమినేట్ అయిన తర్వాత బయటికి వెళ్లిపోయిన తర్వాత మరొక మెంబర్ హౌస్ లోకి వచ్చారు అతనే ఎవరో కాదు ఈ రోజుల్లో అండ్ సినిమాతో పరిచయమైన కమెడియన్ అన్నమాట ఎవరు అంటే కుమార్ సాయి అన్నమాట అతను రాగానే నాగార్జున గారికి ఒక చిన్న మూడు సార్ మాకు నాకు ఒక మూడు సజెషన్ సార్ ఏంటి అని అడిగితే సార్ నేను ఇక్కడికి రావడానికి కారణం మిమ్మల్ని చూడడానికి అదే విధంగా నాకు కొన్ని నా దగ్గర స్క్రిప్ట్లు ఉన్నాయి సార్ ఎలాగైనా ఆ స్క్రిప్ట్లు చూపించి మీతో సినిమా తీయాలని అనుకున్నాను అని అదే విధంగా నేనేంటో నిరూపించుకోవాలని వచ్చానని చెప్పడం జరిగింది కొన్ని పాయింట్స్ తో వచ్చాను అందుకనే హౌస్ లోకి రావడం జరిగిందని చెప్పడం జరిగింది అనమాట ఆ విధంగానే హౌస్ లోకి కూడా వెళ్ళిపోయాడు అనమాట ఆ యొక్క కమెడియన్ మొత్తానికైతే మరి సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుంది ఏంటి కానీ ఆ కమెడియన్ వచ్చిన విషయం అతను సాయి కృష్ణ అతను వచ్చిన సాయి వచ్చిన విషయం హౌస్ లో వాళ్ళకి ఎవరికి తెలియదు అది ఒక దాన్ని ఏమంటారు ఒక రహస్య స్థావరంగా ఓ రహస్య పర్సన్ గా ఎవరో వచ్చారనే పర్సన్ గా రహస్యంగా ఉంచారనమాట మరి సోమవారం ఏం జరగబోతుంది ఎవరికి మరి ఆ పర్సన్ వచ్చిన విషయం తెలుస్తుంది అని తెలుసుకోవాలంటే కొంతవరకు వెయిట్ చేయాల్సిందే సోమవారం వరకు మరి ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తున్నామండి
వాచన్ అదితి టీవీ, వాచన్ లైవ్, బిగ్ బాస్ సీజన్ 4.